వెల్కమ్ టు అవర్ ఛానల్ మనపల్లి ఆయుర్వేదం మనపల్లి ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి ఈరోజు మనం నేరేడు చెట్టు యొక్క ఆయుర్వేదం గురించి తెలుసుకుందాం నూరు రోగాలను తరిమికొట్టు నేరేడు చెట్టు నేరేడు చెట్టుకు నిలువైన పేర్లు సంస్కృతంలో జంబు సురభిపత్రాన్ని హిందీలో జామూయిన్ అని తెలుగులో కాకినేరేడు అల్లనేడు అని పిలుస్తారు అతిమూత్ర మధుమా మేహాలకు కాఫీ మధుమేహాలకు కాఫీ నేరేడు గింజల్ని దూరగా వేయించి దంచి పొడి చేసుకొని నిల్వ ఉంచుకోవాలి ఈ పొడిని నీటిలో కలిపి కషాయం గాచి ఆ కషాయంలో పాలు తాటి కలక కండ కలిపి కాపీలాగా రెండు పూటలా తాగుతూ ఉంటే మూత్రం మధుమేహం అదుపులోకి వస్తాయి నేరేడు పండ్ల పానీయం బాగా పండిన నేరేడు పండ్లను పిసికి గింజలు తీసి ఆ గుజ్జును తూకం తూచి సమానంగా పటిక బెల్లం దానిలో కలిపి కరిగించి చిన్న మంటపైన పాకం వచ్చే వరకు మరిగించి దించి నిల్వ చేసుకోవాలి రోజు రెండు చెంచాల మోతాదుగా ఈ పాకాన్ని అర గ్లాసు మంచినీటిలో కలిపితే అది చక్కని తీయని రుచికరమైన పానీయంగా ఉంటుంది దీనిని సేవిస్తూ ఉంటే రక్త రక్తక్షీణత గొంతు సమస్యలు నివారించబడతాయి రక్త విరేచనాలు కట్టుటకు నేరేడు చెక్కతో కాచిన కషాయం అరకప్పు అందులో అరకప్పు గోరువెచ్చని మేకపాలు కలిపి చల్లార్చి రెండు పూటలా సేవిస్తే రక్త విరేచనాలు కట్టుకుంటాయి నీళ్ళ విరేచనములకు నేరేడు పైబెరడు యాభై గ్రాములు దంచి లీటర్ నీటిలో వేసి అందులో ఏలకుల పొడి పది గ్రాములు దాల్చిన చెక్క పొడి పది గ్రాములు కలిపి లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించి వడకట్టి పూటకు అర గ్లాసు మోతాదుగా మూడు పూటల ఈ కషాయాన్ని సేవిస్తూ ఉంటే నీళ్ళ విరేచనాలు తప్పకుండా తగ్గిపోతాయి స్త్రీల యోని రోగములకు నేరేడు పండ్లు గింజలతో సహా బూరుగు జిగురు శుద్ధ గుగ్గిలం పువ్వు సమంగా కలిపి నీటితో నూరి యోనికి లేవనం చేస్తూ ఉంటే క్రమంగా యోని దుర్వాసన జిగురులాగా నీరు కారడం మొదలైన యోని దోషాలు హరించి యోని బిగువుగా మారుతుంది తేలు బాధకు నేరేడు నివారణ నేరేడు ఆకుల్ని నీళ్ళతో నూరి తేలు కుట్టిన చోట పట్టిస్తే వెంటనే విషం హరించిపోతుంది మధుమేహం మటుమాయం నేరేడు గింజల పొడి పొడపత్రి ఆకుపొడి కాకరాకు పొడి సమానంగా కలిపి నీటితో నూరి శనగ గింజలంతా మాత్రలు చేసి నీడలో గారికి ఆరబెట్టి పూటకు రెండు మాత్రలు మంచినీటితో ఆహారానికి పావు గంట ముందు వేసుకుంటూ ఉంటే క్రమంగా మధుమేహం అరించిపోతుంది దంతములు గట్టిపడుటకు నేరేడు పువ్వులతో ప్రతిరోజు సున్నితంగా పండ్లు తోముతూ ఉంటే వేరే ఏ మందులు వాడేవా అవసరం లేకుండా దంతాలు గట్టిపడతాయి నేరేడు చెట్టు యొక్క పుల్లను మన యాప పుల్లను ఎట్లా తోగుతామో ఆ విధంగానే పండ్లు తోమితే దంతాలు గట్టిపడతాయి ఎర్రబట్ట ఎక్కువగా ఉంటే లేత నేరేడాకులు మెత్తగా నూరి పూటకు పది గ్రాముల చొప్పున తిని నీళ్లు తాగుతూ ఉంటే స్త్రీలకు వచ్చే ఎర్రబట్ట తగ్గిపోతుంది ఇంట్లోకి ఏ క్రిములు చేరకుండా గుమ్మాలకు నేరేడు కొమ్మలతో తోరణాకులు కడుతూ ఉంటే వీధి నుండి ఏ విధమైన క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించలేవు మూత్రంలో రక్తం పోతూ ఉంటే నేరేడు బెరడు మేడి బెరడు మర్రి బెరడు ఒక్కొక్కటి ఇరవై గ్రాములు తీసుకొని కడిగి దంచి రసం పిండి ఆ రసం వంద గ్రాములు తీసుకొని దానిలో పటిక బెల్లం పొడి ముప్పై గ్రాములు కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే మూత్రంలో రక్తం పడటం లేదా మూత్రానికి బదులు మర్మాంగం నుండి కేవలం రక్తమే కారడం తగ్గిపోతుంది భయంకరమైన వాంతులకు కూడా ఈ నేరడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది లేత నేరేడాకులు ఇరవై గ్రాములు లేత మామిడాకులు ఇరవై గ్రాములు కలిపి నల్లగొట్టి పావు లీటరు నీటిలో వేసి సగానికి మరిగించి వడపోసి అందులో పేలాల పొడి పది గ్రాములు తేనె పది గ్రాములు కలుపుకొని గోరువెచ్చగా రెండు పూటలా త్రాగుతూ ఉంటే ప్రవాహంలాగా వచ్చే వాంతులు త్వరగా తగ్గిపోతాయి నడుము నొప్పికి కమ్మని మార్గం కడుపు నొప్పికి కమ్మని మార్గం నేరేడు చెట్టు బెరడు దంచి తీసిన రసం రెండు మూడు చెంచాలు కొంచెం ఉప్పు కలిపి లోపలికి చేవిస్తూ ఉంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది శరీర దుర్గంధం హరించిపోవుటకు నేరేడు చెట్టు బెరడు నేరేడు ఆకులు సమానంగా కలిపి దంచి నాలుగు రెట్లు నీటిలో వేసి నాలుగో వంతు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి ఆ కషాయం గోరుబెచ్చగా అయిన తర్వాత శరీరమంతా రుద్ధి ఒక గంట తర్వాత స్నానం చేస్తూ ఉంటే శరీర దుర్గంధం క్రమంగా హరించిపోతుంది అన్ని విరేచనములకు నేరేడు మాత్రలు నేరేడు గింజల పప్పు మామిడి టెంకలలోని జీడి కరక్కాయల బెరడు సమానంగా తీసుకొని తగినంత ఆవునేతితో మెత్తగా నూరి రేగి గింజలంతా సైజులో మాత్రలు చేసి నీడలో గాలికి ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత నిల్వ చేసుకోవాలి పూట ఒక మాత్ర చొప్పున మూడు పూటల మంచినీటితో చేవిస్తూ ఉంటే నీళ్ళ విరేచనాలు రక్త విరేచనాలు జిగట విరేచనాలు తప్పకుండా తగ్గిపోతాయి చెవిలో చిమ్ముకు నేరేడు తైలం నేరేడు చిగుర్లు మామిడి చిగుర్లు మర్రి చిగుర్లు విడివిడిగా దంచి రసం తీసి ఒక్కొక్కటి ముప్పై గ్రాముల చొప్పున మొత్తం తొంభై గ్రాములు రసాన్ని నూట అరవై గ్రాముల నువ్వుల నూనెతో పోసి చిన్న మంటపైన నూనె ఇరిగే వరకు మరిగించి దించి వడపోసి చెవిలో నాలుగైదు చుక్కలు వేస్తూ ఉంటే చీము కారడం తగ్గిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ను పది మందికి షేర్ చేయండి మనపల్లి ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంటను కొట్టండి మీ సలహా సూచనలను మాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి ధన్యవాదములు నమస్కారాలు